Hi friends, welcome to Nani Tech Crime Videos. Irozu, ee video lo, Ipattu disaster management nundi bits lo part 1 gurinchi irozu cheppukundam. Tarvata part 2 ni cheddam. Mari Nani Tech Crime Videos ni subscribe cheyandi, like cheyandi, share cheyandi friends. Ee oka PDF link meeku kavalanukunte mana Telegram channel lo undiddi. Akkadiki velli meeru PDF ni download chesukogalaru. Okay, na mana Telegram channel name Nani Tech and Videos. Aka channel dwara meeru Telegram group lo join ayipochu. Link nenu description lo leda comment lo ichchestanu. Okay, ee oka PDF kavalanukunna Telegram lo quizzes unnayi, meeru andulo kuda palgonavochu. Okay, mari class ni start cheseskundam. Modati question, India lo vipattu nirvahana chattamu ఎప్పుడు చేయబడింది? యొక్క విపత్తు నిర్వహణ చట్టము ఏ సంవత్సరంలో అని అడిగితే 2005 అని మీరు గుర్తుంచుకోవాలి. ఏ రోజున అంటే December 23rd చేయబడిందని గుర్తుంచుకోండి. ఓకేనా? సంవత్సరం అడిగితే 2005. ఇండియాలో విపత్తు నిర్వహణ చట్టం ఎప్పుడు చేయబడింది? 2005 December 23rd. ఆప్షన్ 3. రెండవ క్వశ్చన్, జాతీయ విపత్తు నిర్వహణ సంస్థ ఉన్న చోటు, మనకి మాక్సిమం ఏదైనా జాతీయ అనే సంస్థలు ఎక్కువగా న్యూఢిల్లీలో ఉండటం జరుగుతుంది. ఏదైనా కానీ ఓకే గుర్తుంచుకోండి, జాతీయ విపత్తు నిర్వహణ సంస్థ న్యూఢిల్లీలో ఉంది. నెక్స్ట్ మూడవ క్వశ్చన్, విపత్తు డిజాస్టర్ అనే మాట ఏ భాష నుండి ఉద్భవించింది? ఇది చాలా ఇంపార్టెంట్ క్వశ్చన్స్ అండి. మనకి ఆర్ఆర్బి ఎన్టీపీసీలో అలాగే ఎస్ఎస్సీ ఎగ్జామ్లో ఎక్కువగా అడిగేటువంటి బిట్టు ఇదే, ఏ భాష నుండి ఉద్భవించిందని అంటే ఫ్రెంచ్. ఫ్రెంచ్ భాషా పదం నుండి ఈ యొక్క మాట ఉద్భవించడం జరిగింది. ఫ్రెంచ్లోని డస్ అనగా చెడు, అలాగే ఆస్టర్ అనగా నక్షత్రం, అంటే దుష్ట నక్షత్రం, చెడు నక్షత్రం అని అర్థము. ఇంకో విపత్తిని ఫ్రెంచ్ భాషలో ఏమని అంటారంటే చెడు విపత్తు లేదా దుష్ట విపత్తు అనేటువంటి పద అర్థంగా మనం తీసుకోవాలి. ఈ విధంగా కూడా ఇవ్వచ్చు. ఫ్రెంచ్ భాషలో విపత్తు అనే అర్థాన్నిచ్చే పదం ఏది అంటే చెడు విపత్తు అని మీరు గుర్తుంచుకోండి. ఓకే, ఇది చాలా ఇంపార్టెంట్ కాబట్టి ఈ విధంగా చెప్తున్నాం. నెక్స్ట్ నాలుగవ క్వశ్చన్, విపత్తు నిర్వహణలో విభాగాలు. మరి నాలుగవ క్వశ్చన్, విపత్తు నిర్వహణలో విభాగాలు ఏంటని అని అడుగుతున్నాడు. మనము ఈ టాపిక్ కనుక చదివినట్లయితే మనకి కనీసం ఒక 5 విభాగాల దాకా ఉండొచ్చు. కానీ ఈ యొక్క ఉన్నటువంటి బిట్లో ఏంటో మనం చూద్దాము. సంసిద్ధత అనగా ప్రిపేర్డ్నెస్, ప్రిపేర్గా ఉండటము. ఓకేనా? విపత్తు వచ్చింది, ఒక వరద వచ్చింది అనుకుంటే మనం అక్కడ ఏం చేయాలి? డ్యామ్ని నిర్మించుకోవాలి. ఓకేనా? లేదా లోతట్టు ప్రాంతాల్లో జన నివాసం లేకుండా మనము అక్కడ చర్యలు చేపట్టాలి. ఇది సంసిద్ధత కింద మనము చర్చించుకోవచ్చు. ఓకే, ఇంకా స్పందన అంటే రెస్పాన్స్, దానికి రెస్పాన్స్ అవ్వటం. రెస్పాన్స్ అయ్యి అక్కడ అలర్ట్ని మనము జారీ చేయాలి. రెడ్ అలర్ట్, గ్రీన్ అలర్ట్, ఎల్లో అలర్ట్ అని ఉంటాయి. ఇలా అలర్ట్స్ని మనము జారీ చేయాల్సి ఉండేది. మరియు నివారణ, మిటిగేషన్ లేదా ఏదైనా అనుకోవచ్చు, నివారించటము. విపత్తు వచ్చేసింది, జరిగింది, దానిని నివారించేటువంటి చర్యలు, అక్కడ అవగాహన కార్యక్రమాలు, ఈ విధంగా ప్రతి ఒక్కటి మనం కలిగించడంలో ఇవన్నీ భాగాలే కాబట్టి ఇక్కడ ఉన్నటువంటి మనకి ఆప్షన్లు అన్నీ సరైనవే కాబట్టి పైవన్నీ అనేటువంటి ఆప్షన్ సరైనది. నెక్స్ట్ క్వశ్చన్, దేశంలోని విపత్తు నిర్వహణ కార్యక్రమాలను సమన్వయం చేసే కేంద్ర మంత్రిత్వ శాఖ. గుర్తుంచుకోండి, మన భారతదేశంలో
విపత్తుకు సంబంధించి ఏదైనా చూసుకునేది ఏంటంటే దేశీయ వ్యవహారాల శాఖ, దీన్నే హోమ్ మినిస్టర్ అంటాం. ఓకేనా? హోమ్ శాఖ అంటాము, దేశీయ వ్యవహారాల శాఖ. విపత్తు మొత్తము దీని క్రిందే ఉండటం జరుగుతుంది. నెక్స్ట్ క్వశ్చన్, 1999 దశాబ్దాన్ని అంతర్జాతీయ ప్రకృతి విపత్తుల తగ్గింపు దశాబ్దంగా ఏ సంస్థ ప్రకటించింది అని చెప్తున్నారు. ఏ సంస్థ ప్రకటించింది? ఐక్యరాజ్య సమితి జనరల్ అసెంబ్లీ. ఐక్యరాజ్య సమితి జనరల్ అసెంబ్లీ 1999 దశాబ్దాన్ని అంతర్జాతీయ ప్రకృతి విపత్తుల తగ్గింపు దశాబ్దంగా ప్రకటించడం జరిగింది. జాతీయ విపత్తు నివారణ దినోత్సవాన్ని ఎప్పుడు జరుపుకుంటారు అనగా నేషనల్ డే ఫర్ డిజాస్టర్ రిడక్షన్, ఇంగ్లీష్లో నేషనల్ డే ఫర్ డిజాస్టర్ రిడక్షన్ అనే పదాన్ని మనం సూచిస్తాము. జాతీయ విపత్తు నివారణ దినోత్సవము ఎప్పుడు జరుపుకుంటామయ్యా అంటే అక్టోబర్ 29వ తారీఖున జరుపుకోవటం జరుగుతుంది. మన ఇండియాలో అక్టోబర్ 29న జాతీయ విపత్తు తగ్గింపు లేదా కుదింపు దినోత్సవంగా చెప్పుకోవచ్చు. మరి నెక్స్ట్ క్వశ్చన్, 8వది, విపత్తు నిర్వహణలో శిక్షణా కార్యక్రమాలు నిర్వహిస్తున్న సంస్థ ఏది? మనందరికీ తెలుసు, ఒక ఫైర్ యాక్సిడెంట్ అయింది అనుకుందాం, అది కూడా విపత్తే కదా. ఫైర్ యాక్సిడెంట్లో మనకు ఎవరు వస్తారు? అంబులెన్స్ కాదు ఫైర్ అగ్నిమాపక కేంద్రం వాళ్ళు వస్తారు. మనము గంటల బండి, గంటల కారు అని పిలుస్తూ ఉంటాము. దీన్ని నిర్వహించేది ఎవరు? జాతీయ అగ్ని శమన అకాడమీ. వీళ్ళు విపత్తు నిర్వహణలో శిక్షణా కార్యక్రమాలు నిర్వహించేటువంటి సంస్థ, జాతీయ అగ్ని శమన అకాడమీ. మరి 9వ క్వశ్చన్, నెక్స్ట్ క్వశ్చన్, ఇటీవల సునామీల మీద పరిశోధన సాగిస్తూ ఒక తెలుగు వనితను గురించి పత్రికల్లో వార్తల్లో వెల్లడించారు, ఆ యొక్క వనిత పేరు ఏంటని అడుగుతున్నాడు. గుర్తుంచుకోండి, ఇది కరెంట్ అఫైర్స్ బిట్గా మనము చూసుకోవచ్చు. సునంద మనం చెప్పేటువంటి బిట్లు, చాలా బిట్లు కూడా ఆర్ఆర్బీలో కానీ, ఎస్ఎస్సిలో కానీ, అలాగే మన ఏపీ లేదా తెలంగాణలో అడిగిన బిట్లే ఎప్పటి నుంచో ప్రిపేర్ అయ్యే వాళ్ళకి బిట్లు బాగా తెలుసని నమ్ముతున్నాను. ఇంకా ఎవరైనాటువంటి సబ్స్క్రైబ్ చేయకపోతే మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి. మరి నెక్స్ట్ క్వశ్చన్, 10వది, విపత్తు నిర్వహణ అనగా ఇది ఇందాడు క్వశ్చన్ లాగానే ఉండిద్ది. ప్రతిస్పందన, ఉపశమనము, క్రమబద్ధ పద్ధతి, విభిన్న కార్యకలాపాల సమూహము, ఇవన్నీ కూడా రైట్ ఆన్సరే. కాబట్టి 4 పైవన్నీ రైటు. విపత్తు నిర్వహణలో వీటన్నిటిని కూడా ఉంటాయి. 11వ క్వశ్చన్, ఇండియాలో కేంద్రంలో జాతీయ విపత్తు నిర్వహణ సంస్థకు అధ్యక్షుడు ఎవరు? మన భారతదేశం ఉంది కదా, భారతదేశంలో సెంట్రల్లో, స్టేట్లో కాదు, కేంద్రంలో జాతీయ విపత్తు నిర్వహణ అధ్యక్షుడు ఎవరని అడుగుతున్నారు. దీనికి రైట్ ఆన్సర్ వచ్చేసరికి ప్రధానమంత్రి, ప్రైమ్ మినిస్టర్ నరేంద్ర, ప్రజెంట్ అయితే మోడీ గారు. వీరు జాతీయ విపత్తు నిర్వహణ సంస్థకి అధ్యక్షులు. ఎవరైతే ప్రధానమంత్రి పదవిలో ఉంటారో వాళ్ళే అధ్యక్షులని మనం చెప్పుకోవచ్చు. జాతీయ విపత్తు నిర్వహణ సంస్థ క్రిందివానిలో దీనిని తయారు చేస్తుంది నేషనల్ పాలసీ ఆన్ డిజాస్టర్ మేనేజ్మెంట్. ఇదేంటది? డిజాస్టర్ మేనేజ్మెంటే. ఈ యొక్క సంస్థ పాలసీస్ని, డిజాస్టర్ మేనేజ్మెంట్ మీద పాలసీస్ని ఏర్పాటు చేస్తుంది. నేను కింద ఆప్షన్లు కూడా ఇవ్వటం ఎందుకు ఇచ్చానంటే, మనం చదువుకుంటే అన్నీ కూడా ఒకలాగానే ఉంటాయి. నేషనల్ పాలసీ ఆన్ డిజాస్టర్ అండ్ హజార్డ్స్, ఇది కూడా రైటే అనిపించింది. నేషనల్ పాలసీ ఆన్ నేషనల్ మిటిగేషన్, ఇది కూడా రైటే అనిపించింది. ఈ విధంగా మనకి 4 ఆన్సర్లు ఉన్నప్పుడు, 4 మల్టిపుల్ ఛాయిస్లు ఉన్నప్పుడు ఏ ఆన్సర్ని టిక్ చేయడం కూడా కొన్నిసార్లు చాలా ఇబ్బంది అనిపించింది. కాబట్టి మనము టిక్ చేయాల్సినటువంటి ఆన్సర్ చాలా ఖచ్చితంగా ఉండాలి. ఆర్ఆర్బీస్లో మనకి నెగిటివ్ మార్కింగ్ ఉంది, ఓకేనా?
దాని నుండి మనం తప్పించుకోవాలంటే ఇస్మెంట్ క్వశ్చన్లు మనం ఫాలో అవుతూ ఉండాలి. ఓకే, నెక్స్ట్ క్వశ్చన్, విపత్తు నిర్వహణపై సర్టిఫికేట్ కోర్సును క్రింది వానిలో ఏది నిర్వహిస్తుంది? సర్టిఫికేట్ కోర్స్ ఇస్తారంట విపత్తు నిర్వహణపై ఎవరంటే ఇందిరాగాంధీ జాతీయ సార్వత్రిక విద్యా విశ్వవిద్యాలయము. ఇందిరాగాంధీ జాతీయ సార్వత్రిక విశ్వవిద్యాలయం వారు సర్టిఫికేట్ కోర్స్ని అందిస్తున్నారు. నెక్స్ట్ క్వశ్చన్, జాతీయ విపత్తు నిర్వహణ సంస్థ ప్రచురించే ద్వైవార్షిక పత్రిక ఏంటంటే డిజాస్టర్ అండ్ డెవలప్మెంట్. ఇటువంటి క్వశ్చన్లు వచ్చేటువంటి అవకాశాలు చాలా ఉన్నాయి. చూడండి, ఈ నాలుగు ఆప్షన్లు ఒకసారి గమనించండి. ఇండియన్ డిజాస్టర్, చాలామంది వార్షిక పత్రికలు అనగానే ఇండియన్ ఉందంటే బాగా ఇది అనుకునే ఛాన్సెస్ ఎక్కువగా ఉంటాయి. ఇండియన్ డిజాస్టర్ అన్నది కాబట్టి చాలామంది ఇది అనుకుంటారు, లేదా ఇది అనుకోవచ్చు. ఈ విధంగా కన్ఫ్యూజన్స్లో మనం పడేటువంటి అవకాశాలు ఉంటాయి. కాబట్టి ఆన్సర్ని బాగా గుర్తుంచుకోండి, డిజాస్టర్ అండ్ డెవలప్మెంట్, ఇది ద్వైవార్షిక పత్రిక అని చెప్పుకోవచ్చు. 1905-1924 ప్రపంచంలో సంభవించే విపత్తుల్లో భూకంపాలు సునామీలు ఎంత శాతము అని అడుగుతున్నారు. భూకంపాలు సునామీలు 8%, ఇది మనకి టాపిక్లో వచ్చింది. యాక్చువల్గా టాపిక్లో 1995-1924 మధ్య ప్రపంచవ్యాప్తంగా విపత్తులు ఎన్ని సంభవించాయి అనేటువంటి విషయాన్ని గమనిస్తే ఎక్కువగా వరదలు 30%, తుఫాన్లు 21%, కరువు 19%, అంటువ్యాధులు 15%, భూకంపాలు ఇవి వచ్చేసరికి 8%. వీటిలో ఏదైనా కూడా అడగవచ్చు, వరదలు 30, తుఫాన్లు 21%, ఓకే, కరువు 19%, అంటువ్యాధులు 15%, ఈ విధంగా ఉండటం జరిగింది. ఓకే, క్వశ్చన్ వచ్చేసరికి భూకంపాలు సునామీలు ఎన్ని సంభవించాయంటే 8%. ఓకే, నెక్స్ట్ క్వశ్చన్, ఇండియా కోస్తా తీరంలో ఎంత భాగం తుఫానులు సుడిగాలు మరియు సునామీలకు గురి అవుతున్నాయి? ఎంత భాగము గురి అవుతుంది అనంటే 5,700 కిలోమీటర్ల కోస్తా తీరము అనేటువంటిది గురి అవటం జరుగుతుంది, మన ఇండియా మొత్తము కూడా. అంతర్జాతీయ సునామీ సమాచార కేంద్రము ఎక్కడ ఉంది? ఇది వెరీ వెరీ ఇంపార్టెంట్ బేట్, ఎందులో అయినా అడగవచ్చు, ఏ ఎగ్జామ్లో అయినా అడగవచ్చు. 17వ క్వశ్చన్, స్టార్ మార్క్, వెరీ ఇంపార్టెంట్ బిట్. హోనలూలు అనేటువంటి ప్రాంతంలో అంతర్జాతీయ సునామీ సమాచార కేంద్రం ఉండటం జరిగింది. నెక్స్ట్ క్వశ్చన్, ప్రపంచ విపత్తుల్లో వరదలు ఎంత శాతంగా ఉన్నాయి? ఇందాక చెప్పాను కదా, 1995-2004 మధ్య కాలంలో వరదలు 30% రావటం జరిగింది. ఓకే, ప్రపంచ విపత్తుల్లో వరదలు 30%, దాని తర్వాత తుఫానులు. నెక్స్ట్ క్వశ్చన్ వస్తే చూద్దాం, భారత భూభాగంలో ఎంత శాతం వరదలకు గురయ్యే అవకాశం ఉంది? ఎంత శాతం వరదలకు గురయ్యే అవకాశం ఉందంటే 12%. ఓకే, ఇందులో కూడా ఒకసారి చెప్పుకుందాం చూడండి, భారతదేశంలో ఇండియాలో భూకంపాలకు అనువుగా ఉన్నటువంటి ప్రాంతము 59%. ఓకే, భూకంపము 59%, తుఫానులు 8%, వరదలు 12% వరదలు, ఈ విధంగా రావటానికి అవకాశాలు ఉన్నాయి. అవకాశం కాదు, ఇవి ఇంపార్టెంట్ బిట్లు, మనకు సబ్జెక్ట్ అన్నమాట. సునామీ అనే మాట ఏ భాష నుండి వచ్చింది గుర్తుంచుకోండి, ఇది కూడా వెరీ వెరీ ఇంపార్టెంట్ బిట్. ఓకే, వెరీ వెరీ ఇంపార్టెంట్ బిట్, సునామీ అనేటువంటి
మాట లేదా పదము ఏ భాష నుండి వచ్చిందంటే జపనీస్ నుండి రావటం జరిగింది. నెక్స్ట్ క్వశ్చన్, ఇండియాలో ఉన్న మొత్తం రాష్ట్రాలు మరియు కేంద్రపాలిత ప్రాంతాల్లో ఎన్ని రాష్ట్రాలు విపత్తుకు గురి అవుతాయి? ఓకేనండి, ఓకే ఫ్రెండ్స్, ఇంత మట్టికి పార్ట్ 1ని మనం చూసాము. నెక్స్ట్ వీడియోలో మనము పార్ట్ 2 వీడియో చూద్దాము. ఇవన్నీ కూడా జియోగ్రఫీ అనేటువంటి ప్లేలిస్టు మన ఛానల్లోని ప్లేలిస్ట్లో ఉండటం జరిగింది. చూడండి జియోగ్రఫీ ప్లేలిస్ట్ని, అందులో ఈ యొక్క క్వశ్చన్స్ని ఏర్పాటు చేస్తున్నాను. ఈ యొక్క వీడియో అందులో మీకు అవైలబుల్లో ఉంటుంది. మీకు ఏదైనా రాంగ్ ఆన్సర్ అనిపించినా, ఇంకా ఏదైనా డౌట్ ఉంటే కామెంట్ చేయండి, ఇంకా షేర్ చేయండి మీ ఫ్రెండ్స్కి, లైక్ మట్టికి చేయండి ఫ్రెండ్స్. ఎంతో కష్టపడి టైపింగ్ చేసి మరి ఆన్సర్స్ని కరెక్ట్గా చెక్ చేసుకొని మీకు ఫుల్ డీటెయిల్డ్గా ఎందుకు వచ్చింది ఏంటి అనే విషయాలు కూడా తెలియచేస్తూ ఉన్నాము. మరి మా యొక్క శ్రమను మీరు గుర్తించినట్లయితే ఒక లైక్ చేయండి. ఈ యొక్క పీడిఎఫ్ కనుక కావాలనుకుంటే మన టెలిగ్రామ్ ఛానల్ నేము నాని టేక్ అండ్ వీడియోస్, ఇందులో మీకు అవైలబుల్లో ఉండిద్ది. ఓకేనా, లింక్ అనేది నేను మీకు డిస్క్రిప్షన్లో ఇవ్వటం జరుగుతుంది, లేదా కామెంట్స్లో కూడా ఉంటాయి. ఇక్కడ మీకు పీడిఎఫ్ కనుక డౌన్లోడ్ చేసుకుంటే మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేయమని యూట్యూబ్ లింక్ కూడా నేను ఇక్కడ డైరెక్ట్గా యాడ్ చేయడం జరిగింది. మీ యొక్క ఫ్రెండ్స్కి కూడా ఈ యొక్క పీడిఎఫ్ని షేర్ చేయండి ఫ్రెండ్స్. మరి ఉంటాను, బాయ్.